అండ్ నెక్స్ట్ మొన్న అల్లు అర్జున్ గారికి తెలిసిందే సైమా అవార్డ్స్ అని 6 అవార్డ్స్ వచ్చాయి పుష్పకి. అండ్ అసలు పాన్ ఇండియా బ్రేక్ అసలు మొత్తానికి చెప్పాలంటే. అండ్ యూజువల్గా ఇటువంటి వాటికి సినీ వాళ్ళు కానీ ఎవరైనా అప్పుడప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా స్పందిస్తుంటారు, బట్ విజయసాయిరెడ్డి గారు ఎస్పెషల్లీ ట్వీట్ చేశారనమాట అల్లు అర్జున్ గారు అద్భుతం అని, పుష్పలో 6 అవార్డ్స్ రావడం అని. ఏంటి ఈయన కాకపడుతున్నాడా అల్లు అర్జున్ని అనే సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పరంగా. చిరంజీవి గారిని చీఫ్ మినిస్టర్ గౌరవంగా స్వీకరించి ఇంట్లో ఫస్ట్ టైం మీట్ అప్పుడు, తర్వాత అఫీషియల్ మీట్ అనుకోండి, అఫీషియల్ మీట్లో అలాగే ఉంటుంది. అఫీషియల్ మీట్ ఆఫీసర్ తోడు వైసీపీ వైపు తిప్పుకుంటున్నారేమో అనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాదు, విజయసాయిరెడ్డి మనం ప్రధానిలోనూ మనం రాజకీయ కోణం చూడకుండా ఒక అచీవ్మెంట్, ఒక తెలుగు సినిమాకి ఒక అచీవ్మెంట్. ఇవాళ పుష్ప ఎక్కడికి వెళ్ళిపోయింది, తగ్గేదే లే అనే మాట క్రికెట్లో కూడా, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న గేమ్స్లో కూడా క్రికెటర్స్ కూడా తగ్గేదే లే అని వాళ్ళు ఒక షాట్ కొట్టినా ఒక క్యాచ్ పట్టినా ఇలా అంటున్నారు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? సో అలాంటి ఆ సినిమా అంత స్థాయికి ఒక మామూలు సినిమాగా అయింది, పాన్ ఇండియా వెళ్ళి ఇంటర్నేషనల్లో ఆ తగ్గేదే లే అనే యాక్షన్ వెళ్ళిందంటే, సో ఆ అచీవ్మెంట్, అచీవ్మెంట్ని అప్రిషియేట్ చేయడం. సో దాన్ని కూడా విమర్శించారు, గరికపాటి గారు విమర్శించారు. అది తప్పు, జరుగుతూనే ఉన్నాయి. అది తెలుగుదేశం వాళ్ళకి వేరే పని. ఇప్పుడు రాజకీయాలు, నేను బీజేపీ, మేము ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. జగన్ ప్రభుత్వం ఇది టోటల్ ఫెయిల్యూర్ అని చంద్రబాబు ఒక ఇసక తగ్గడైతే, జగన్ ఒక పేడ తగ్గడ, అది కేట్ అయితే ఇది డూబుల్ గేటు, ఇద్దరు కలిసి దొంగలు దొంగలు ఊడు పంచుకున్నట్టు ఇద్దరు కలిసి ఆయన 5 రోజులు 5 సంవత్సరాలు బీజేపీ సీనియర్ నేతగా మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తారు సహజంగా. బట్ ప్రతిదీ అదే కాదు, రాజకీయం ఉన్నప్పుడు చేస్తాం. ఇక్కడ ఒక మన తెలుగు నటుడికి అవార్డ్స్, అవార్డ్స్ ఒక సినిమాకి వచ్చింది. ఈ సినిమా ఏదో లక్కీగా వచ్చిందా కాదు, ఇది ప్రూవ్ చేసింది, నేషనల్ వైజ్ ప్రూవ్ చేసింది. మన దగ్గర కలెక్షన్ కన్నా నార్త్లో కలెక్షన్ పిచ్చిరైపోయి వాళ్ళు కళ్ళు బయలు కమ్మినాయి. ఏంటి తెలుగు సినిమా ఇంత ఇంత మన సినిమా పడిపోయినాయి, ఈ సినిమా అని బయలు అంటే ఇలా కాకా పడుతున్నారు అనేది ఎందుకు వచ్చిందంటే, మీరు బీజేపీ కాబట్టి నేను అడుగుతున్నా, ఈ క్వశ్చన్ అడగచ్చలేదు. బీజేపీ వాళ్ళు ఎక్కువగా సినీ తారలను ఆకట్టుకుంటూ వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు పార్టీలోకి. ఇదే అంటే ఇదే శైలిలో వైసీపీ వాళ్ళు కూడా ఇలా ఆహ్వానిస్తున్నారు అల్లు అర్జున్ అనేది ఇప్పుడు పెద్ద చర్చ అనమాట. దీనికి ఏమంటారు మీరు? ఆల్రెడీ చిరంజీవి గారు వైసీపీ స్నేహంలోనే ఉన్నారు, ఆయన చాలా వాళ్ళు చాలా గౌరవంగా ప్రేమగా ఎక్కడ కలిసినా, స్టేజ్ మొన్న స్టేజ్లో కలిసినా, అంతకుముందు ఇంటికి పిలిచిన చిరంజీవి గారిని చాలా ప్రేమగా గౌరవంగా చూసుకుంటాడు జగన్. సో అర్జున్ రాజకీయాలు అర్జున్ లేదు, యాక్చువల్గా అర్జున్కి రాజకీయ ఇంట్రెస్ట్ కానీ రాజకీయ దృష్టి కానీ లేదు అసలు. ఇట్స్ నాట్ అట్ ఆల్ దాని ఆ లైన్లో ఉన్నవాడు కాదు, బ్లడ్లో ఉంది. బ్లడ్లో ఉండడానికైతే అల్లరామలింగయ్య గారు కమ్యూనిస్ట్ లీడర్గా, ఆయన కమ్యూనిస్టు, స్వాతంత్ర సమర యోధుడు, ప్రజానాట్య మండలి, ప్రస్తుతానికి లేదు, ప్రస్తుతానికి లేదు. సినిమాల మీద దృష్టి, సినిమాల మీద దృష్టి, తనకి ఎంతో పెద్ద కెరీర్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళకి ఒక 20 ఇయర్స్ కెరీర్ ఇంకా ఉంది, బ్రహ్మాండమైన కెరీర్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మామూలు మామూలు ఇప్పుడు నాగార్జున గారు 60 ఏళ్ళైనా, మెగాస్టార్ గారు 60 ఏళ్ళైనా వాళ్ళు ఇంకా హీరోలుగా నటిస్తున్నారు. వీళ్ళకి అందుకని వీళ్ళకి లాంగ్ కెరీర్ ఉంది. ఆ కెరీర్ను వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కాకపోతే ఇంకా ఇంకా చెప్పాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్కి అవసరం ఉంది రాజకీయం. నారా నందమూరి తెలుగుదేశం కాస్త నారా తెలుగుదేశం అయ్యింది. ఇప్పుడు ఆ నారా తెలుగుదేశం అవటం వల్ల అది మునిగిపోతాను, తెలంగాణలో మునిగిపోయింది, ఆంధ్రాలో కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మళ్ళీ ఇది నారా తెలుగుదేశం కాదు, నందమూరి తెలుగుదేశం. నందమూరి రామారావు గారు రక్తం దారపోసి నిలబెట్టిన పార్టీ, దీనికోసం మేమున్నాం, మళ్ళీ నందమూరి తెలుగుదేశం ఇది అని మా తాత జెండా అని, మా బాలకృష్ణ మా నాన్న జెండా, మా తాత జెండా మా నాన్న జెండా అని, బాలకృష్ణ మా తాత ఎజెండా అని వీళ్ళిద్దరూ వచ్చి నారా తెలుగుదేశం నుంచి మళ్ళీ ఆ నందమూరి తెలుగుదేశంగా రూపాంతరం చెందేలా వాళ్ళు కష్టపడాలి, కాపాడుకోవాలి. పెద్ద మా ఎక్కడో ప్రజలకు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు ఏలాలి, మళ్ళీ వాళ్ళిద్దరు జంటగా వస్తే మళ్ళీ రామారావు గారు ఆయన ఏం ఆశించి పెట్టాడు పార్టీ? తెలుగుల ఆత్మాభిమానం, తెలుగుల పౌరుషానికి ప్రతిగ్గా పెట్టాడు. ఆ పార్టీ చచ్చిపోకూడదు, అది చంద్రబాబు పుణ్యమ ఆశయంతో ఆయన తీసుకొచ్చారు, పెట్టారు తెలుగు వాడి ప్రతీకేత పెట్టారు. అది చంద్రబాబు పుణ్యమ అని చచ్చిపోతుంది, దాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కనుక జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా రాజకీయంలో
ఫుల్గా కాకపోయినా కనీసం అడుగు వేసి ఇది మా తాత జెడ్డ మేము ఉన్నాం పార్టీ అని చెప్పి ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం పార్టీని బతికించుకోవడానికి పెద్ద ఆయన్ని ఆయన కష్టానికి ఆయన కష్టపడి రాత్రి అనక ఎండనక రోడ్డు అనక ప్లాట్ఫామ్ అనక ఎక్కడ పడితే అక్కడ పడి ఎక్కడ ఏం పడితే తింటూ అన్ని రోజులు యాత్ర చేసే ఆయన వాన ఎండ ఏది చూడలేదు. అట్లాంటి ఆయన స్థాపించిన దాన్ని కాపాడుకోవాలి కదా, ఆ రక్తమే కాపాడాలి. నందమూరి ఏ నందమూరి రక్తం చిందించి పార్టీ పెట్టాడో ఆ నందమూరి రక్తం మళ్ళీ రావాలి. కళ్యాణ చంద్రబాబు నుంచి లాక్కొని ఈ కళ్యాణ్ వీళ్ళ చేతులు పట్టుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు, ప్రజలు కోరుకుంటుంది. అది అనక దీంట్లో అల్లు అర్జున్కి అలాంటి సీన్ లేదు, అలాంటి అవసరం లేదు, అవసరం లేదు. అలాంటి అలాంటి తనకు అలాంటి పార్టీలు కానీ ఏం లేవు కాబట్టి ఆయన కుటుంబం తరపు నుంచి అంత బాధ్యత లేదు. అలాంటి సిచ్యువేషన్ అలాంటి సెటప్ లేదు అది కనుక హీస్ ఫుల్లీ కాన్సన్ట్రేట్ సినిమాస్.